అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఐపిసికి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియో సరికి 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్గా పెడుతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఎస్ఐ కాన్స్టిట్యూల్ ఈవెంట్స్లో కీలక పరిణామం అని మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ ఎస్ఐ కాన్స్టిట్యూల్ ఈవెంట్స్కు సంబంధించిన అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అభ్యర్థులు ఎత్తుకొల్చే డిజిటల్ మీటర్లో తప్పులున్నాయని అభ్యర్థి అయిన పిటిషనర్ రాజేందర్ మీటర్ కొలతల వీడియోని కోర్టుకు సమర్పించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం న్యాయక మండలిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొందన్నట్టు మనం వార్త చూసుకోవచ్చు. అసలేంది ఏంటంటే, ఈవెంట్స్కి సంబంధించి అయితే హైట్ కొలిచే మీటర్లలో తప్పులున్నాయనేసి పిటిషనర్ రాజేందర్ అయితే ఒక ఫైల్ అయితే దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. అయితే దానికి సంబంధించిన వీడియోని కూడా వాళ్ళు సమర్పించినట్టు తెలుస్తుంది. అయితే దీన్ని కౌంటర్ ఫైల్ దాఖలు చేయడానికి ప్రభుత్వాన్ని కోరిందనమాట హైకోర్టు. సో దానిపైన ఎటువంటి కౌంటర్ ఫైల్ చేయనున్నారు అండ్ అదేవిధంగా 7 మార్కుల పైన కూడా ఏమైనా మనకు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. జనవరి 3కి వాయిదా అయితే వేయడం జరిగింది తీర్పును. సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు మళ్ళీ తాజా వార్తతో మీ ముందుకు వస్తుంటాను మన ఛానల్లో. సో లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ చెంబర్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ 100 లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే ఫినిష్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.